Hi friends, namaste, welcome back to our channel. Nenu mee Jayashree. Ee roju inkoka super helpful video tho mee munduku vachesanu. Ee roju video vache sariki monthly favorites andi. Ante last month lo nenu ekkuva use chesinavi, naaku baaga nachinavi nenu mee tho share chestanu. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా ఈ మంత్ లో నేను ఎక్కువగా ఏం యూస్ చేశాను అనేది నెక్స్ట్ మంత్ మీకు వీడియో షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా నాకు బాగా నచ్చినవి ఏంటి అనేది మీతో కూడా షేర్ చేస్తాను. చూసేద్దాం పదండి. జస్ట్ చిట్ చాట్ వీడియో లాగా చూపించేస్తాను. అంటే నాకు ఎందుకు నచ్చింది, ఇవి మీరు యూజ్ చేయొచ్చా లేదా, ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి, లేదంటే మేకప్ ప్రొడక్ట్స్ లో ఎలాంటివి బాగున్నాయి అండ్ జ్యువెలరీలో ఎలాంటివి బాగున్నాయి అనేది అన్ని మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, నేను యూజ్ చేసిన తర్వాత నాకు నచ్చిన కొన్ని ప్రొడక్ట్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. సెటప్ అదంతా నీట్ గా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండి. కొంచెం టెంపరీగా అయితే సెట్ చేసుకున్నాను, కంప్లీట్ గా అయితే ఫోన్ కానీ ఇంకా కెమెరా కానీ సెట్ చేసుకోలేదు. బట్ సేమ్ క్లారిటీ వచ్చేటట్టు నేను సెట్ చేసుకున్నాను అనమాట. కొన్ని మంత్స్ నేను మేనేజ్ చేసేలాగా సెట్ చేసుకున్నాను. తర్వాత మంచి కెమెరా కానీ ఫోన్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్లో నాకు ఫోన్ కానీ లేదంటే కెమెరా కానీ తీసుకునే అంత బడ్జెట్ కూడా లేదు నా దగ్గర. ఇది నేను పర్సనల్గా చెప్తున్నాను. సో అందుకనే నేను డిలే చేస్తున్నాను అనమాట. ఉన్న దానిలోనే నీట్గా ఫుటేజ్ రావడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏంటంటే అంతకుముందు ఎలా ఉండేయో నా వీడియోస్, సేమ్ క్లారిటీ అలానే ఉంటుంది. బట్ ప్రెజెంట్ అయితే కొంచెం లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన బ్లాగింగ్ ఛానల్ చూడండి, సెకండ్ ఛానల్ మీ జయశ్రీ అని ఉంటుంది. సో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. చాలా నేను అన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నానమాట. యాక్చువల్గా లాస్ట్ మంత్ ఫేవరెట్స్లో ఇది కూడా ఉంది. ఇది ఏంటంటే నాకు జూట్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్లో కూడా జూట్ ఎక్కడో ఒక షాట్ ఉంటాయి అనమాట, బ్యాస్కెట్స్ కానీ అలాంటివి. ఇవి నాకు ఎందుకు చాలా క్లోజ్గా అనిపిస్తాయి అనమాట, నా నేచర్కి ఇది బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇలాంటి బ్యాస్కెట్ ఒకటి తీసుకున్నాను అండ్ అందులో నేనైతే ప్రొడక్ట్స్ అన్ని పెట్టేసుకున్నాను అనమాట. మీకు ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను, ఎలా ఉన్నాయి ఏంటి, ఇది ఎందుకు నచ్చింది అనేది కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే ఫేస్ టు ఫేస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నట్టు, మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఇలాంటి వీడియోస్. నాకు ఇలాంటి వీడియోస్ చేయటం అంటే చాలా ఇష్టం అండి. మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు. సో ఇందులో ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో కాదు, ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా నాకు స్పాన్సర్డ్ కాదు ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎంతో స్టార్ట్ చేద్దాం. హో ఫస్ట్ అయితే హ్యాండ్ క్రీమ్తో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి వ్యాసిలిన్ హ్యాండ్ క్రీమ్ అండి, యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ క్రీమ్ అనమాట. మనకేంటంటే మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, అలాగే బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తుంది. ఈ మధ్య నేను ఎక్కువ ఇది యూజ్ చేస్తున్నాను. ఏంటంటే మాయిశ్చరైజింగ్ చేస్తూనే జర్మ్స్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. మనం ఈ మధ్యన ఎక్కువ శానిటైజర్స్ యూజ్ చేయటం వల్ల హ్యాండ్స్ డ్రై అయిపోతున్నాయి కదా. నాకు బేసిక్గా ఏంటంటే కొంచెం ఏదైనా సోప్ కానీ హార్ష్నెస్ తగిలిందంటే చేతులు వెంటనే డ్రై అయిపోతాయి, అందుకని వెంటనే క్రీమ్స్ రాసుకుంటుంటాను అనమాట. అప్పుడు ఒక మాదిరిగా ఉంటాయి అనమాట, అరిచేతులు కొంచెం త్వరగా డ్రై అయిపోయే వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుంది, బాగుంటుంది. అండ్ జెమ్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ప్రొడక్ట్ అయితే ఇది. ఇది ఏంటంటే అరౌండ్ 160 రూపీస్ అలా ఉంటుందండి. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను, చాలా తక్కువకి వచ్చింది. అమెజాన్లో మనకి 100 అండ్ 100 కన్నా బిల్లు అలా వస్తుంది అనమాట. నేను ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకున్నాను. నేను ఫేస్ సీరమ్స్ షేర్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ ఫేస్ సీరమ్స్లో ఒక సీరమ్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను చాలాసార్లు మాట్లాడాను లాస్ట్ మంత్లో కూడా. మీలో చాలామంది తీసుకున్నారు, మీకు కూడా చాలా నచ్చింది అన్నారు. అందులో ఫస్ట్ వచ్చేసరికి మామా ఎర్త్ సీరమ్ అండి, ఇది ఉప్టన్ సీరమ్. ఈ సీరం నాకు చాలా చాలా నచ్చింది, నేను 1 మంత్ కంటిన్యూగా యూజ్ చేశాను. తర్వాత ఇంకొక బాటిల్ తెప్పించాను, అది కూడా అయిపోయిందనమాట. చాలా బాగుంటుంది ఈ సీరం, అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుందండి, అండ్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేయొచ్చు. స్కిన్ని రిపేర్ చేస్తూనే న్యాచురల్గా గ్లోయింగ్ కూడా చేస్తుంది. మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మంచి సీరం కావాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. సీరమ్స్ ఇప్పటి వరకు ట్రై చేయలేదు, ఎలాంటిది బాగుంటుందక్క అనుకునే వాళ్ళు అయితే ఇది ట్రై చేయొచ్చు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది కాబట్టి. అండ్ సీరమ్స్లోనే ఇంకొక సీరం నేను ట్రై చేశానండి, ఈ సీరం కూడా సూపర్గా ఉంది. ఇది ఏంటంటే డర్మాకో నుంచి విటమిన్ సి సీరం. ఈ సీరం ఏంటంటే మనకి అనీవెన్ స్కిన్ టోన్ ఉన్నా లేదంటే స్పాట్స్ ఉంటాయి కదా ఫేస్ పైన మచ్చలు మచ్చలుగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా ఈ సీరం చాలా బాగా హెల్ప్ అవుతుంది.
ఇందులో మనకి ఏంటంటే 10% విటమిన్ సి ఉంటుంది, 5% నయాసినమైడ్ ఉంటుందండి. ఇది బాగుంటుంది. నేను ఇదేంటంటే లాస్ట్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, కొంచెమే అయ్యింది, ఇంకా ఉంది, చాలా చాలా బాగుంది. ఇది మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, సూపర్గా ఉంది. నాకు లాస్ట్ మంత్ నచ్చినవి అయితే ఈ 2 సీరమ్స్, వీటిలో ఏదైనా మీరు ట్రై చేయాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం లింక్స్ అన్నీ వెతకాలి కదా, సో వెతికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ మీలో చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా పర్పుల్ బనానా పౌడర్, ఇది ఓన్లీ పర్పుల్ యాప్లోనే అవైలబుల్లో ఉంటుంది. ఇన్ కేస్ అది అవుట్ ఆఫ్ స్టాక్ కాకపోతే కనుక మనకు కనిపిస్తుంది, అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అసలు ప్రోడక్ట్ కూడా కనిపించవు పర్పుల్ యాప్లో. సో అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకపోతే కనుక నేను అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి, తక్కువ ప్రైసే ఉంటుందండి. నెక్స్ట్ నాకు చాలా చాలా నచ్చింది అండ్ మీలో చాలామంది అడిగినది ఇది. ఇదేంటంటే క్లెన్జింగ్ స్పాంజ్ అండి, చాలా బాగుంటుంది, ఎంత స్మూత్గా ఉంటుంది అసలు. మనం రాసుకున్నప్పుడు కూడా ఫేస్కి, అంటే రబ్ చేస్తున్నప్పుడు కూడా అసలు చాలా స్మూత్గా ఉంటుంది. ఇది నేను బేసిక్గా తీసుకుంది ఎందుకంటే మేకప్ రిమూవ్ చేసుకోవడానికి. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు, మేకప్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, మీరు ఫేస్ ప్యాక్ ఏమైనా యూజ్ చేశారనుకోండి అది వైప్ చేయడానికి యూజ్ చేయొచ్చు, డిష్ వాష్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా హెల్ప్ అవుతుంది ఇది. ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, మీరు ఈజీగా వాష్ చేసేసుకుని ఉంచుకోవచ్చు అనమాట. సెట్ ఆఫ్ 2 వస్తాయండి, నేను అమెజాన్లో తీసుకున్నాను, ప్రైస్ కూడా తక్కువే ఉంది అండ్ మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు కాబట్టి మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. బేసిక్గా నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేకప్ రిమూవ్ చేసుకునేటప్పుడు ఐ మేకప్కి వచ్చేసరికి నేను ఎక్కువ రిమూవ్ చేయాల్సి వస్తుంది, అంటే ఆయిల్ ఎక్కువ పెట్టడం కానీ లేదంటే క్లెన్జింగ్ లోషన్స్ ఎక్కువ యూజ్ చేయటం కానీ అలాంటివి యూజ్ చేయటం వల్ల నేను రబ్ చేసి హార్ష్గా అనిపిస్తుంది అండ్ నా అండర్ ఐ ఏరియా ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది, టాప్ సైడ్ని వచ్చేసరికి నాకు ఇరిటేషన్ లాగా వస్తుంది అనమాట. అది లేకోకుండా ఉండటానికి తీసుకున్నాను. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి డైరెక్ట్గా వాటర్లో ఇది జస్ట్ సోక్ చేసేసి, అంటే వాటర్లో తడిపేసేసి మనం ఇలా రిమూవ్ చేస్తే మేకప్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. మనం ఇంకా సోప్ కానీ లేదంటే మెసలర్ వాటర్స్ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయవసరం లేదు, అందుకని తీసుకున్నాను. బాగుందండి అండ్ స్మూత్గా రిమూవ్ చేసేస్తుంది. నేను ఇది రిమూవ్ చేయడానికి కూడా మెసెలర్ వాటర్ యూజ్ చేసి ఇలా వైప్ చేస్తున్నాను, ఐస్కి కూడా నాకేమి ఇరిటేషన్ అనిపించట్లేదు అనమాట, అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే నేను వేరే యాప్స్ కోసం వర్క్ చేసేటప్పుడు లైక్ ట్రెల్ యాప్ కానీ ఇలాంటి వాటికి యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఐ మేకప్ వీడియోస్ ఎక్కువ ఇస్తాను కదా, ఐ మేకప్ అప్పుడు హెవీగా వేసుకోవాల్సి వస్తుంది, అది రిమూవ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకే రోజు 2 మేకప్ వీడియోస్ షూట్ చేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మొత్తం వైప్ చేసుకుని మళ్ళీ చేసి చేయాలంటే మనకి కొంచెం ఐస్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి అనమాట. అలా అవ్వకోకుండా ఉండటానికి హెల్ప్ అవుతుందని తీసుకున్నాను, సూపర్గా ఉంది. మీరు ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా రికమెండ్ చేస్తాను. అమెజాన్లో తీసుకున్నాను నేను ఇది, లింక్ కావాలనుకుంటే నేను సెర్చ్ చేసి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎలాగో క్లెన్జింగ్ గురించి చెప్పాను కాబట్టి మెసెలర్ వాటర్ చూపిస్తున్నాను. ఈ మెసెలర్ వాటర్ నాకు చాలా నచ్చిందండి, సింపుల్ బ్రాండ్ నుంచి, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అండ్ మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే స్కిన్కి ఎలాంటి హార్ష్నెస్ అనిపించలేదు, నాకు చాలా చాలా నచ్చింది ఇది. మనకి మేకప్ని స్మూత్గా రిమూవ్ చేసేయడానికి బాగా హెల్ప్ అయింది. నేను ఎస్పెషల్లీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ నా ఐ మేకప్ రిమూవ్ చేయడానికి, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది తీసుకోవడానికి, ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదేనండి. మనకి హార్ష్నెస్ అనిపించకుండా స్మూత్గా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ డ్రైనెస్ ఇవ్వకోకుండా ఉంటుంది కదా అని చెప్పాను, తీసుకున్నాను, చాలా బాగున్నాయి. నెక్స్ట్ నేను ఇది యూజ్ చేసిన తర్వాత నేను తీసుకున్నది మాయిశ్చరైజర్, సింపుల్ బ్రాండ్ నుంచి. ఈ మాయిశ్చరైజర్ అయితే నాకు చాలా నచ్చింది, తెచ్చిన ఫస్ట్ డే నుంచి నేను యూజ్ చేశాను. ఐ థింక్ ఈ మంత్ కూడా నేను మీకు వీడియో షేర్ చేసినట్టున్నాను, అమెజాన్ వీడియోస్లో షేర్ చేశాను ఇది. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇదేంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగుంటుందండి ఈ మాయిశ్చరైజర్, అంటే నేను డే అండ్ నైట్ యూజ్ చేస్తున్నాను. ఇందులో SPF 15 ఉంటుంది, UVA అండ్ UVB ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, మీరు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అన్నాను, లైట్ వెయిట్గా ఉంటుంది కదా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ మాయిశ్చరైజర్ అయితే. చాలామంది అడుగుతున్నారు మాయిశ్చరైజర్ బాగుంటుందా, క్రీమ్ బాగుంటుందా అక్క, లోషన్ బాగుంటుందా అంటున్నారు. మాయిశ్చరైజర్ అన్నా, ఫేస్ మాయిశ్చరైజర్ అన్నా, క్రీమ్ అన్నా చేసే పని ఒకటేనండి. కాకపోతే మాయిశ్చరైజర్ కొంచెం లిక్విడ్గా ఉంటుంది, క్రీమ్ అనేది కొంచెం అంటే థిక్ ఫామ్లో ఉంటుంది మాయిశ్చరైజర్ కన్నా.
రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్లేదు, మాయిశ్చరైజర్ అయితే కొంచెం క్విక్గా మన స్కిన్లోకి వెళ్ళిపోతుంది. సో రెండిట్లకి డిఫరెన్స్ అయితే అది. ఇంకా లాస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవేంటంటే 2 ఫేస్ మాస్క్ అండి. ఈ 2 కూడా నేను మామా ఎర్త్ నుంచి చూపించబోతున్నాను. ఈ 2 ఫేస్ మాస్క్ నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ మీరు నేను ఉప్టన్ ఫేస్ మాస్క్ యూజ్ చేయటం మీరు చాలాసార్లు చూశారు. ఉప్టన్ ఫేస్ మాస్క్ నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇది మామా ఎర్త్ది. ఇదేంటంటే ఇన్స్టెంట్గా నాకు ఏమన్నా యాక్నీ వస్తుంది అని సింప్టమ్స్ తెలుస్తాయి కదా మనకి, డర్ట్ కానీ ఎక్కువ అనిపించినప్పుడు నాకు కొంచెం యాక్నీ వచ్చేటప్పుడు ఆ ప్లేస్లో ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. మన స్కిన్ మీద మనకి కొంచెం ఐడియా ఉంది అంటే తెలుస్తుంది ఆ ప్లేస్లో కొంచెం ఇరిటేషన్ లాగా అనిపించడం కానీ కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపించడం కానీ అనిపిస్తుంది. అలా రాగానే నేను ఫేస్ మాస్క్ యూజ్ చేస్తాను. బేసిక్గా ఎక్కువగా నేను ఉప్టన్ ఫేస్ మాస్క్ యూజ్ చేసేదాన్ని. అయితే లాస్ట్ మంత్ నుంచి నేను ఇంకొకటి కూడా యూజ్ చేస్తున్నాను మామా ఎర్త్ నుంచి. C3 ఫేస్ మాస్క్ అండి ఇది. ఈ 2 ఫేస్ మాస్క్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఇదేంటంటే యాక్నీ వాళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే మీకు ఆయిలీ స్కిన్ అనుకోండి ఇది సూపర్గా పనిచేస్తుంది. ఇందులో ఏంటంటే చాక్కోల్ అలాగే మనకి క్లే ఉంటుంది అండ్ కాఫీ కూడా ఉంటుంది. సో మనకి స్కిన్కి స్మూత్గా ఇస్తూనే మనకి హైడ్రేటింగ్ ఇస్తూనే మొత్తం డీప్గా క్లెన్స్ చేస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇది అప్లై చేసుకున్న వీడియోస్ కూడా మీతో షేర్ చేశాను, ఇన్ కేస్ ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఫేస్ మాస్క్ అయితే మనకి ఇన్స్టెంట్గా బ్రైటనింగ్ ఇవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ 2 ఫేస్ మాస్క్ ఏదైనా కానీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేయొచ్చు అండి, నో ప్రాబ్లం, చాలా బాగుంటుంది అందరికీ. అండ్ మీరు మామా ఎర్త్ వెబ్సైట్లో తీసుకుంటున్నట్టయితే మనకి కూపన్ కోడ్ ఉంది మన సబ్స్క్రైబర్స్ కోసం, Shree2021 అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. mamaearth.in వెబ్సైట్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కూపన్ కోడ్స్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, ఎక్స్ట్రా 20% ఆఫ్ అనేది మీకు హ్యాపీగా వస్తుంది. అండ్ వీటిలో ఏట్లకైనా కానీ కూపన్ కోడ్స్ అవైలబుల్లో ఉంటే నేను తప్పకుండా మీకు ఇస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకే పర్సంటేజ్ వస్తుంది, నాకైతే ఎలాంటి బెనిఫిట్ ఉండదు. నెక్స్ట్ నేను మీకు మేకప్ ప్రొడక్ట్స్ చూపించబోతున్నాను. మేకప్లో నేను ఎక్కువగా ఏం యూజ్ చేయలేదండి. లాస్ట్ మంత్ అయితే నేను యూజ్ చేసిందల్లా లిప్స్టిక్స్ ఒక్కటే అనమాట. సో లిప్స్టిక్స్లో ఏది నాకు బాగా నచ్చింది లాస్ట్ మంత్లో అనేది నేను మీకు చూపిస్తాను. సర్ప్రైజింగ్లీ నేను లాస్ట్ మంత్ యూజ్ చేసింది ఓన్లీ 2 లిప్స్టిక్స్ అనమాట, ఎక్కువగా యూజ్ చేసింది ఈ 2 లిప్స్టిక్సే. ఇది వచ్చేసరికి మీలో చాలామంది అడిగింది ఈ లిప్స్టిక్ అనమాట. ఇది నేను ప్రెజెంట్ వేసుకున్నాను కూడా, చాలా బాగుంటుంది ఇది. ఇది డస్కీ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుందండి, ఎందుకంటే రెడ్ అండర్ టోన్ ఉంది కదా, బ్రైట్గా కనిపిస్తారనమాట. ఈ పర్పుల్ బ్రాండ్ నుంచి అండి. షేడ్ నేమ్ వచ్చేసరికి రోడ్ ట్రిప్స్ దట్ ఐ వాంట్ టు రిపీట్ 8 అండి. చాలా బాగుంటుంది, మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా సూపర్గా ఉంటుంది, ఎక్కడ మనకి హెవీనెస్ అనేది అనిపించదు. అండ్ మనకేంటంటే ఎక్కువ టైం ఉంటుంది ఈ లిప్స్టిక్ టచ్అప్ చేసుకోవడానికి. మనం ఏమన్నా తిన్నా తాగినా కొంచెం లైట్గా టచ్అప్ చేసుకోవచ్చు, అంటే కలర్ కంప్లీట్గా అయితే పోదు, జస్ట్ లైట్గా ఫేడ్ అవుట్ అవుతుంది అంతే. మీరు కావాలనుకుంటే ఈజీగా టచ్అప్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక లిప్స్టిక్ అండి. నెక్స్ట్ ఇంకొక లిప్స్టిక్ వచ్చేసరికి లాక్మీ నుంచి మ్యాట్ మెల్ట్ లిక్విడ్ లిప్ కలర్ అనమాట, అంటే పింక్ షేడ్ అనమాట. ఇది వచ్చేసరికి నేను యూజ్ చేసింది కొంచెం ఆరెంజిష్ రెడ్ షేడ్ యూజ్ చేశాను, ఇది మాత్రం పింక్ షేడ్. ఇది కొంచెం ఫ్రెష్నెస్ ఇవ్వడానికి అలా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే షేడ్ నేమ్ వచ్చేసరికి 15 రోజ్ లవ్. ఈ షేడ్ కూడా చాలా బాగుంటుంది, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి మ్యాక్సిమం సెట్ అవుతుంది. ఈ 2 షేడ్స్ ఏవైనా కానీ బాగుంటాయండి. లాస్ట్ మంత్ నేను ఎక్కువగా యూజ్ చేసిన లిప్స్టిక్స్ అయితే ఈ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక లిప్ గ్లాస్ అండి. నేను ఇది ఎక్కువగా యూజ్ చేశాను అండ్ రీసెంట్గా చాలామంది అడిగారు లిప్ గ్లాస్ గురించి చెప్పండి, కానీ నేను యూజ్ చేసింది నా దగ్గర ప్రెజెంట్ ఉన్నది ఒకే ఒక లిప్ గ్లాస్. అది ఏంటంటే ఇన్సైడ్ బ్రాండ్ నుంచి. ఈ లిప్ గ్లాస్ చాలా బాగుంటుందండి, మనకి ఎక్కువగా స్టిక్కీగా అనిపించుకోకుండా షైన్ అనేది, గ్లాస్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇదేంటంటే క్లియర్ లిప్ గ్లాస్, మనకి ఏ లిప్స్టిక్ అయినా అప్లై చేసుకుని పైన ఇది అప్లై చేసుకుంటే షైనింగ్గా ఉంటుంది. ఈ లిప్ గ్లాస్ ఓన్లీ లిప్స్కే కాదు, మనకి ఐలిడ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఐలిడ్స్కి వచ్చేసరికి అంత ప్రిఫర్ చేయను నేను. మనకి అంటే వీడియో క్రియేటర్స్ ఉంటాం కదా, మాకేంటంటే విజువల్గా మీరు చూసేటప్పుడు కానీ అలాంటప్పుడు బాగుంటాయి, లైక్ మోడల్స్ కానీ ఇలాంటి వాళ్ళకి చూడటానికి చాలా బాగుంటాయి అనమాట, అందుకని వేస్తారు. బయల్ లైఫ్లో వేసుకోవటానికి అంటే అంత ఏం ప్రిఫర్ చేయవసరం లేదు ఐస్కి, ఐలిడ్స్కి. బట్ లిప్స్కి అయితే సూపర్గా ఉంటుంది.
ఇన్సైడ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి, మీరు ఎవరైనా కావాలంటే చెక్ చేయొచ్చు. ఏ లిప్స్టిక్ పైన అయినా కానీ ఈ లిప్ గ్లాస్ అప్లై చేసుకున్నారనుకోండి, గ్లాసీ లిప్స్ లాగా కనిపించేస్తాయి. నెక్స్ట్ నేను ఒక ఐ లైనర్ చూపించబోతున్నాను. ఈ ఐ లైనర్ నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటం, చాలా చాలా నచ్చింది నాకు. మెబ్లిన్ జెల్ ఐ లైనర్ నేను యూజ్ చేయటం ఫస్ట్ టైం అనమాట, నాకు ఇది చాలా చాలా నచ్చింది. మెబ్లిన్ జెల్ ఐ లైనర్ ఇది, ఇది నేను 4 to 5 times యూజ్ చేసాను, చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే నాకు బాగా నచ్చింది. సూపర్ బ్లాక్గా ఉంటుంది అండ్ మనం అప్లై చేసినప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా అప్లై చేయొచ్చు. దీంతో పాటు మనకు ఒక బ్రష్ ఇస్తారు, ఫైన్గా ఉంటుంది ఇది. ఈ బ్రష్ అయితే ఇలా ఉంటుంది, దీంతో అప్లై చేసేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది, అప్లై చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ నేను ఎక్కువగా యూజ్ చేసింది, నాకు బాగా నచ్చింది అయితే అది. సో ఇక్కడతో మేకప్ ప్రొడక్ట్స్ అయిపోయి నెక్స్ట్ జ్యువెలరీ చూద్దామండి. జ్యువెలరీలో నేను లాస్ట్ మంత్ ఎక్కువగా యూజ్ చేసింది ఒకటే ఒక సెట్, సర్ప్రైజింగ్లీ. అండ్ అదేంటంటే ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ సెట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రేస్లెట్ ఎక్కువగా యూజ్ చేశాను. సో కొంతమంది అడుగుతున్నారు కదా, అక్క ఎలా స్టోర్ చేసుకుంటారు మీరు అని. జ్యువెలరీ అయితే నేను ఇలా స్టోర్ చేసేసుకుంటాను, అంటే మనకి జ్యువెలరీ బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్స్లోనే పెట్టేస్తానండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, అవి నేను ర్యాప్ చేసేసి పెడతాను అనమాట. పేపర్ కానీ లేదంటే క్లా వస్తాయి కదా మనకి, ర్యాపింగ్ పేపర్స్ వస్తాయి కదా, సో బబుల్ పేపర్స్, వాటిల్లో ర్యాప్ చేసేసి పెడతాను. అలా అయితే మనకి ఎక్కువ టైం సేమ్ కలర్ అలానే ఉంటాయి, కలర్ ఫేడ్ అవ్వకుండా. సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను నేను లాస్ట్ మంత్ ఎక్కువగా యూజ్ చేసింది ఎలా ఉన్నాయి జ్యువెలరీ అనేది. ఫస్ట్ అయితే ఇది, ఇదేంటంటే కాడ టైప్ బ్యాంగిల్ అనమాట, బ్రేస్లెట్ టైప్ బ్యాంగిల్ ఉంటుంది. ఏడీ టోన్ ఉంటుంది, అంటే ఆక్సిడైజ్డ్ సిల్వర్లోనే బ్లాక్ షేడ్స్ వస్తాయి అనమాట, ఏడీ టోన్ అంటారు. సో ఇలా ఉంటుంది, మనం పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అంటే మనకి ఇది స్టైల్ ఎలా ఉంటుందంటే ట్రెడిషనల్ స్టైల్, పాతకాలంలో ఎలా ఉంటుంది ఆ స్టైల్లో ఉంటాయి అన్నమాట. ఎంత బాగుంటుందో మేనేజ్ చేయనప్పుడు, ఇంకేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా రాయల్గా కనిపిస్తుంది అనమాట, సూపర్గా ఉంటుంది. మనకి స్టేట్మెంట్ పీస్ అని చెప్పొచ్చు, సూపర్గా ఉంటుంది, హ్యాండ్కి ఎంతో అందం వస్తుంది అనమాట పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ నేను ఇంకొక సెట్ తీసుకున్నానండి, ఇదేంటంటే నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్. ఇలాంటి మోడల్స్ ఏంటంటే ప్రెసెంట్ సూపర్ ట్రెండింగ్లో ఉన్నాయండి, మీరు ఒక్కటైనా పర్చేస్ చేసుకుని ఉంచుకోండి, అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతాయి, చాలా బాగుంటాయి. నేను మీకు క్లోజర్ లుక్ చూపిస్తాను. రెడ్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చేసింది, ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ అండి, ఆక్సిడైజ్డ్ సిల్వర్ అండ్ పర్ల్స్ వచ్చేస్తాయి. మనకి చోకర్ లాగా ఉంటుంది అనమాట, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా కానీ బాగా సెట్ అవుతుంది. అండ్ బ్లాక్ థ్రెడ్ వచ్చేస్తుంది, ఇక్కడ మీరు టై చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. అండ్ షేడ్ కూడా, షైనింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో ఈ డిజైనే కాదు, ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి, మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి మోడల్ ఒక్క పీస్ అయినా ఉంచుకున్నారనుకోండి, మీరు సార్టెడ్ అన్ని డ్రెస్సెస్ మీదకి మీరు క్యారీ చేసేయచ్చు ఈజీగా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది. సేమ్ కాంబినేషన్ అండి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ పర్ల్స్ ఇచ్చేసారు, చాలా చాలా బాగుంది. మనకి పైన వచ్చేసరికి రౌండ్ స్టడ్ లాగా వచ్చేసి ఫ్లవర్ డీటెయిలింగ్ వస్తుంది, అండ్ కింద వచ్చేసరికి స్టోన్ వర్క్ ఉంటుంది, బాటంలో వచ్చేసరికి పర్ల్స్ వస్తాయి, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, మనం పెట్టుకున్నప్పుడు కూడా సూపర్ నీట్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒక సెట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడితో అయితే అన్నీ అయిపోయినాయి, అన్నీ కవర్ చేసేసాను. లాస్ట్ మంత్ నేను ఎక్కువగా యూజ్ చేసినవి ఇవి అనమాట, స్కిన్ కేర్, అలాగే మేకప్, అలాగే నేను జ్యువెలరీ చూపించాను. హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అయితే నేను ఏమీ స్విచ్ చేయలేదండి, కొత్త ఏమి యూజ్ చేయలేదు, అన్నీ పాతవి యూజ్ చేస్తున్నాను. సో కొత్త ఏమి వాడలేదు కాబట్టి మీతో షేర్ చేయలేదు. సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా నేను ఈ మంత్ ఎక్కువగా యూజ్ చేసినవి ఏంటి అనేది నెక్స్ట్ మంత్లో కూడా చెప్తాను. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.